దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథం 31వ కీర్తన 19వ వచనం. నరుల ఎదుట ఆయనను ఆశ్రయించు మీ నిమిత్తం ఆయన సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఈ మంచి వాగ్దానం వింటున్న మనందరి వెనుకడిలో మన మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనం ఒక్కసారి గమనిస్తే, ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మీరంతా ఆయనను ఆశ్రయించిన వారే. నరుల ఎదుట ఇంతవరకు మీరు చేస్తున్న ఆరాధనలు, మీరు చేస్తున్న ఆ పూజలు, వాటిని ప్రక్కన పెట్టి, దేవా నువ్వే మా ఆధారం, మీరే మా ఆశ్రయం, మిమ్మల్ని మేము నమ్ముకున్నాం, మిమ్మల్ని మేము పూజిస్తున్నాం, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం అని ఆయనను మీరు ఆశ్రయించారు కదా. ఆయనను ఆశ్రయించిన మీరు ఎంత ధన్యులో చెప్పనా. మన నిమిత్తం, ఆయన ఆశ్రయించిన మనందరి నిమిత్తం ఆయన దాచి ఉంచిన మేలు, ఆయన సిద్ధపరిచి ఉంచిన మేలు, అది ఎంతో ఎంతో గొప్పది. మనం ఇదే కీర్తన గ్రంథం 34వ కీర్తనలో 10వ వచనంలో మనం పరిశీలిస్తే అక్కడ చక్కని మాట అంటాడు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదు. మీకు ఏ విషయంలో మేలు కావాలి? ఏ విషయంలో దేవుడు మీకు మేలు చేయాలని అనుకుంటున్నారు? కొదువ లేకుండా దావీదు అంటాడు కదా 23వ కీర్తనలో, నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటాడే. అలా కొదువ లేకుండా మీకు అవసరమైన దానికన్నా ఎక్కువగా, మీరు ఊహించి ఆశించి ప్రార్థించిన వాటికంటే ఎక్కువగా అనుగ్రహించే మంచి దేవుడు మన దేవుడు. కనుక ఆయన అలాంటి సమృద్ధి, అలాంటి సమృద్ధిని అనుగ్రహిస్తాడు. చూడండి, ఆయన ఆశ్రయించే వారికి ఏ మేలుకైనా సరే కొదువ లేకుండా ఇవ్వగలిగిన సామర్థ్యం ఆయనలోనే ఉంది. ఇక్కడ ఒక మాట అంటాడు, సింహపు పిల్లలు అవైనా లేమి కలవై ఆకలిగా ఉంటాయి. అంటే సింహం అడవికి రాజు, రాజ బిడలకైనా సరే లోటు ఉంటుందేమో, కానీ ఆయన ఆశ్రయించే వారికి మాత్రం ఏ విషయంలో మేలు కావాలన్నా సరే లోటు లేకుండా మేలు చేసే సామర్థ్యం కలిగిన వాడు మన మంచి దేవుడు. అందుకే ఆయన ఆశ్రయించిన మనం ఎంత ధన్యులం అండి. విలాప వాక్యాల్లో 3వ అధ్యాయంలో 25వ వచనంలో ఒక చక్కని మాట అంటాడు, ఆయనను తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు అని. అంటే ఎవరు ఆయన ఆశ్రయిస్తారు వారి ఎడల ఆయన నిజంగా దయాళుడు, దయ చూపిస్తాడు, వారి జీవితాల పట్ల దయ చూపిస్తాడు. బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తిని మీకు చూపిస్తాను నేను. దినవృత్తాంతముల 2వ గ్రంథంలో 26వ అధ్యాయంలో ఆ వ్యక్తిని గురించి మనం చదువుతాం. ఒక దేశాన్ని పరిపాలించడానికి ఆయన రాజయ్యాడు. ఏ వయసులో అని మీరు అనుకుంటే 16 ఏళ్ల వయసులోనే రాజైపోయాడు. ఆ టైంలో అతడు ఒక తెలివైన పని చేశాడు. ఆ తెలివైన పని ఏంటంటే 26వ అధ్యాయం 2వ దినవృత్తాంతముల గ్రంథం 5వ వచనంలో మనం చూస్తాం, యెహోవాను ఆశ్రయించాడు అతడు. అతడు యెహోవాను ఆశ్రయించాడయ్యా, చిన్న వయసు 16 ఏళ్ల వయసు, ఈ వయసులో ప్రభువా నాకు తగిన జ్ఞానం లేదు, తగిన సామర్థ్యం లేదు, దయచేసి నాకు మీరే తోడుగా ఉండండి, సహాయం చేయండి అని దేవుణ్ణి ఆశ్రయించాడు. అక్కడ ఒక మాట రాయబడి ఉంది, అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్తిల్ల చేశాను అనే మాట మనం చూస్తాం. అంటే ఆశ్రయించినంతకాలం దేవుడు వర్తిల్ల చేస్తూనే వచ్చాడు, వర్తిల్ల చేస్తూనే వచ్చాడు. ఆ కింద వచనాలు మీరు చదివితే అన్ని రంగాల్లో, ఆ రంగం ఈ రంగం అని లేదు, కొదువ లేకుండా అన్ని రంగాల్లో దేవుడు అతన్ని వర్ధిల్ల చేస్తూనే వచ్చాడు. అతనికి దేవుడు సహాయం కూడా ఎలా చేశాడో చెప్పనా. 15వ వచనంలో రాస్తాం, చదవబడి ఉంది, అతనికి దేవుడు ఆశ్చర్యకరమైన సహాయం చేస్తూ వచ్చాడు, కనుక అతని కీర్తి దేశమంతా వ్యాపించింది. దేవుడు ఆశ్చర్య రీతిలో ఎలి అని కాకుల ద్వారా పోషించడం ఆశ్చర్యం కదా, అలా ఆశ్చర్యకరమైన సహాయాలు దేవుడు అతనికి దయచేస్తూ వచ్చాడు, అతనికి దయచేస్తూ వచ్చాడు, అతని కీర్తిని పెంచుతూ వచ్చాడు. ఎన్నాళ్ళని మీరు నన్ను అడుగుతారా, అతడు 52 సంవత్సరాలు పరిపాలన చేశాడు యెరూషలేములో.
52 సంవత్సరాలు కూడా ఆశ్చర్యకరమైన సహాయం చేస్తూ అతన్ని వర్ధల చేస్తూ వచ్చాడు. ఎందుకు ఇన్ని చేసాడు అంటే అతడు చేసిన తెలివైన పని యెహోవాను ఆశ్రయించాడు. ఈ రోజున ఆయన ఆశ్రయించిన మన విషయంలో అలనాడు ఇక్కడ మనం చూసిన ఉజ్జియా విషయంలో ఎలాగైతే దేవుడు తోడుగా ఉండి అతన్ని వర్ధల చేశాడో ఆశ్చర్యకరమైన సహాయం చేశాడో అతని కీర్తి దేశమంతా వ్యాపించినట్లుగా చేశాడో ఈ వాగ్దానం వింటున్న మీ విషయంలో కూడా దేవుడు చేయబోతున్నాడు. ఎందుకంటే అలనాడు ఉజ్జియా ఏ దేవుణ్ణి ఆశ్రయించాడో ఈ రోజున మనం కూడా ఆ దేవుణ్ణి ఆశ్రయించాం. ఆ దేవుణ్ణి ఆశ్రయించే వారికి ఆయన దయ చూపిస్తాడని మనం ఇందాక విన్నాం. రాజబిడలకైనా లోటు ఉంటుందేమో కానీ ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలుకు కొదు ఉండదు అని మనం విన్నాం. అది అక్షరాల ఉజ్జియా పట్ల నెరవేరింది. ఇలా మనం చెప్పుకోవాలంటే బైబిల్ గ్రంథంలోని భక్తులందరూ కూడా ఆయన ఆశ్రయించిన వారేగా. ఆయన ఆశ్రయించి ఎన్ని మేళ్లు పొందారు, ఎన్ని ఆశ్చర్యకార్యాలు చూచారు. ఈరోజు ఈ వాగ్దానం వింటున్న మీలో ప్రతి వ్యక్తి జీవితంలో ఆయన ఆశ్రయించిన మీ పట్ల ఇలాంటి మహోన్నతమైన కార్యాలు చేసి మిమ్మల్ని ఆయన ఆనందింపచేయునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియులందరి జీవితంలో దయచేసి ప్రభువా అలనాడు ఉజ్జియా జీవితంలో ఏ విధంగా మీరు కృప చూపించి మెళ్ళు చేశారో, నిన్ను ఆశ్రయించిన వారి జీవితాల్లో ఏమేమి చేస్తారని మీరు మాట్లాడారో దయచేసి ఈ వాగ్దానం వింటూ నిన్ను ఆశ్రయించిన భక్తులందరి జీవితాల్లో నిశ్చయంగా వాటన్నిటిని జరిగించి ఆనందింపచేయండి, కృప చూపించమని ఈ కొద్ది మనవులు నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.